నమస్కారం ముందుగా ఎవరైతే కనుక మన ఛానల్ని చూస్తున్నారో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేనైతే కనుక బజ్జీలు అయితే వేశాను ఏంలతో అనుకుంటున్నారా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేశాను చాలా టేస్టీగా వచ్చాయి చాలా మెత్తగా ఉన్నాయి మాట ఇడ్లీ అదే మనం బజ్జీలు వేసినప్పుడు ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి తీసుకోండి ఇడ్లీ పిండిలోకి మీరు సరిపడంత పిండి వేసుకోండి నాకు ఇక్కడ సగమే ఉంది కాబట్టి నేను టూ స్పూన్స్ మైదా పిండి అయితే తీసుకున్నాను అందులోకి షోడా ఉప్పు మన వంట చూడ ఉంటుంది కదా అది వేసుకోండి ఒక స్పూన్ అయితే వేసుకోండి చిన్న టీ స్పూన్ వేసుకుని నా నూనెలో అయితే కనుక బజ్జీలాగా వేసుకోండి నాకైతే రౌండ్గా రాలేదు మీరైతే రౌండ్గా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుందండి మైదా పిండి కూడా ఎక్కువ వేసేయకూడదు లిమిట్గా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు మీకు ఉందనుకోండి పిండి అలాగే మనకి సగం కప్పు ఏమో పిండి రావాలి ఒక హాఫ్ పావు కప్పు మైదాపిండి రావాలన్నమాట ఇలా పిండి తీసుకొని అలాగ నూనెలో వేసేసుకోండి నూనెలో వేగిన తర్వాత చక్కగా కదపండి అప్పుడే కదపొద్దు బాగా ఇది కూడా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు తీయండి మాట నాకైతే రౌండ్గా రాలేదు స్పెషలిస్ట్కి వస్తుంది అన్నమాట రౌండ్గా వేయడం మల్లంటోళ్ళు మల్లాంటోళ్ళకి ఇలాగే వస్తుంది అన్నమాట అలవాట్లు వేయడం వాళ్ళకి నాకైతే కనుక బాగానే వచ్చింది అప్పటికప్పుడు వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్లోనే పట్టేసింది అంత అయిపోయింది భయపడాల్సిన అవసరం లేదు మన టిఫిన్స్ ఏమీ లేవని చెప్పేసి ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే అస్సలు పడాల్సిన అవసరమే లేదు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇందులోకి అయితే పల్లీల చట్నీ చేయించాను అది కూడా బాగుంది పల్లీల చట్నీ కూడా బాగుంటుంది అలాగే అల్లం చట్నీ కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే శుభ్రంగా తినేస్తున్నానండి చూసారు కదా పల్లెలు చట్నీలో వేసుకొని ఇలా పునుగులు చక్కగా తినేస్తున్నాను మా హస్బెండ్ గారికి అయితే కనుక పిండి పునుగులు వేసాము అది నేను తర్వాత వీడియోలో నేనైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అయితే కనుక ఖాళీ చేసాము బజ్జీలు అయితే కనుక చాలా ఎక్కువే వచ్చాయి ఒక నలుగురు మనుషులు పట్టే అంత బజ్జీలు అయితే వచ్చాయి నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ క్లిప్ ఆల్రెడీ యాడ్ చేశాను నచ్చితే కనుక మీకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బజ్జీలు అయితే కనుక లొట లొట్టమని తినేసాను అనమాట